సిద్దిపేట ప్రాంత ప్రజలు, గజ్జల ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా కలలుగంటున్న రైల్వే లైన్ రైల్ అనేది ప్రారంభం కావడం, నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం, ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ పార్టీ తరఫున, ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే ఈ ఏదైతే ఇంత పెద్ద విజయం ఉందో, పోయి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతోటి ప్రారంభించబడ్డ ఈ రైల్వే లైన్ సంబంధించిన విషయంలో తామే చేసినామని అబద్ధాలు రెగ్యులర్గా చెప్పుకుని, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నిటి మీద తమ బొమ్మ, తమ ముద్ర, తమ పేరేసుకునే అలవాటున్న మామార్లు ఇద్దరు కూడా ఇవాళ ఇది కూడా తామే చేసామని హైజాక్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యం మనకు కనబడుతున్నది. ఇవాళ సిద్దిపేటలో జరిగిన యుద్ధం అని ఏదైతే ప్రయత్నం చేసిందో దాన్ని ఆ కార్యకర్తలు అడ్డుకున్నందుకు ఇవాళ గొడవ జరిగింది. అయితే హరీష్ రావు అరగెన్సీ ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఏదైతే మాట్లాడుతున్న స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ తన్నడము అది చాలా పెద్ద నేరం. అది ఇంతకుముందే మా ఎమ్మెల్యే రఘునందన గారు మాట్లాడి అది ఏ సెక్షన్ల ప్రకారం నేరమైతే అని అరగెన్సీ, దాని ప్రకారం దాని మీద ఇమీడియట్గా కేసు బుక్ చేయాలని సిపి సిద్దిపేట సిపి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళు నరేంద్ర మోదీ గారి చిత్రపటం అనేది అయితే ఫ్లెక్సీ ఉందో ఫ్లెక్సీ చింపమని ఆదేశించడము, వాళ్ళకు సంబంధించిన ఓఎస్డి చింపడం ఇవన్నీ కూడా విజువల్స్లో చూసినాము. ఇవాళ ఇక్కడ విజువల్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఇద్దరు అరగెన్సీ ఏదైతే చేస్తున్నారో, ఇది తెలంగాణ ఉద్యమం నాటి ఏదైతే ఆ కాలంలో ఆంధ్ర పెత్తందారుల మీద కొట్లాడుతున్నామని చెప్పి ఎమోషనల్గా అందరినీ ఉత్తేజం చేసి అయితే రెచ్చగొట్టి ఇంతకుముందు యుద్ధాలు గొడవలు రెచ్చగొట్టి చేసినప్పుడు ఈ అగ్గిపెట్టే మంత్రి అయితే పేరు తెచ్చుకున్న హరీష్ రావుకు ఒక విషయం అర్థం కావాలి. ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారిని గౌరవిస్తుంది, దేశ ప్రజలు గౌరవిస్తున్నారు. మీ అపోజిషన్ పార్టీలో ఉన్న కేవలం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు అల్లుడు కూతురుకు మాత్రమే నరేంద్ర మోదీ అంటే ఎక్కడలేని అక్కస్ ఉన్నది. గత 9 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుని మీరేదైతే అక్రమంగా కమిషన్ల పేరు మీద దొబ్బిన పైసలు అవుతున్నాయో, దానికి అదనంగా దానికి తోడు 5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు తెచ్చిపెట్టిరో, వీటన్నిటి కూడా లెక్కలు చెప్పే రోజు మీ దగ్గరలో ఉంది. మీ మీద సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ ఖచ్చితంగా ఇనిషియేట్ చేయబడతాయి. హరీష్ రావు ఖబర్దార్, నెక్స్ట్ టైం ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ప్రేరణ చేయడం కానీ యాక్షన్ చేయడం కానీ నరేంద్ర మోదీ గారిని కానీ రెస్పెక్ట్ఫుల్ లీడర్స్ ఎవరైనా నువ్వు అవమానపరిస్తే ఖచ్చితంగా దానికి నువ్వు శిక్ష అర్హుడవుతావు. నీ మీద కనుక పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే మా కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారు, రానున్న రోజుల్లో ఏ ముఖం పెట్టుకున్నా తిరుగుతావు. ఇవాళ ఆర్ఎన్ఆర్ కాలనీలో మిమ్మల్ని రానియలేదు, ఎక్కడి పోయినా కానీ ప్రజలు తిరుగుబాటు ఎదుర్కొంటున్నావు. నిన్న మీరు పెట్టిన సభలో అయితే ఏఎన్ఎం వాళ్ళు టీచర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మాట్లాడుతుంటే సభ బహిష్కరించిపోయిన మనం సందర్భాలు చూస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం గ్రహించి గౌరవించి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వచ్చే ఎలక్షన్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కబడ్డా భారత్ మాతా కీ జై.